भारत माता की जय। भारत माता की जय। హాస్పిటల్ వెంటనే హాస్పిటల్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పిఎంఎస్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జిందాబాద్ జిందాబాద్ పిఎంఎస్ జిందాబాద్ 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 కార్మికుల సమస్యలను పరిష్కరించాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి నాలుగు పాయింట్ ఐదు కోట్ల బీడి కార్మికుల సమస్య కోసం యావత్ భారతదేశం అంతా కూడా వారి సమస్యలను పరిష్కరించడం కోసం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు బీడి కార్మికుల చేత వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2014 ఏదైతే బీడీ కార్మికులకు ఆసరా పెన్షను ఇస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ 2014 కటాఫ్ను ఇప్పటికీ కూడా అమలు చేయడం లేదు. వెంటనే ఆ కటాఫ్ను తీసేసి బీడీ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ 2016 రూపాయలు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సెస్సు రూపేణా కొంత డబ్బు వసూలు చేసి బీడీ కార్మికులకు గైనిక్ సమస్యలపై కానీ ప్రసూతి వారి ఖర్చులకు కూడా కొంత డబ్బు ఇచ్చేది. ఇప్పుడు ఆ సెస్సు రూపేణా వసూలు చేయకుండా ఆ కార్మికులు వచ్చేటువంటి ఆ పథకాలు కూడా ఏమీ వర్తించడం లేదు. వాటిని వెంటనే వర్తింపజేయాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే మన కార్మికుల యొక్క రియంబర్స్మెంటు 3 నెలల్లో ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కేంద్ర మంత్రి గారు అయినటువంటి హర్షవర్ధన్ గారు కూడా ఇట్టి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘం అందరు బీడీలు చేస్తారు. పింఛన్లు ఎవరికి వస్తలేవు, వాళ్ళందరికీ పింఛన్లు రావాలి, ఇండ్లు లేవు ఒక్కొక్కరికి, బాగా పైసలు కలవాలి వాళ్ళకు, అందరికి డబ్బు ఇండ్లు కూడా లేవు ఒక్కొక్కరికి. నెరల్లో బాగా అభివృద్ధి కావాలి సార్, నెరల్లో కడ బాగా ఇబ్బంది ఉంది అందరికి. సరే అందరికి దావాఖాన బీడీల దావాఖాన కావాలి. బీడీలు చేస్తున్న అనారోగ్యం కూడా తంబాకు పడక బీడీలు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు అది హాస్పిటల్ కావాలి, మందులు పింఛన్ రావాలి. మాకు ఆడపిల్లలు 3 ఆడపిల్లలు, మాకు పింఛన్ అత్తలేదు, మాకు ఇబ్బంది అవుతుంది. పింఛన్ రావాలి, ఇండ్లు కావాలి. మేము ఎప్పటి నుంచో ఎంతో తిరుగుతున్నాం కానీ మాకు ఈ పింఛన్ అయితే అత్తలేదు.